टीवी ट्रिबल न्यूज के स्वागत मलकाजगिरी जिला कोर्ट शंकुस्थापन कार्यक्रम मलकाजगिरी जिला प्रिंसिपल जड्जी मधुसूदन राव चेतल मीद प्रारंभ में अडिशनल डिस्ट्रिक्ट जड्जी रघुनाथ रेड्डी प्रिंसिपल सीनियर सिविल जड्ज किरण कुमार प्रिंसिपल जूनियर सिविल जड्ज पूजा फर्स्ट जूनियर जड्ज अरुण तेज थर्ड जूनियर सीनियर जड्ज चिराग मेहता मरियु डाइट कॉलेज बार असोसिएशन प्रेसिडेंट रामचंद्र रेड्डी जनरल सेक्रेटरी राजू यादव वाइस प्रेसिडेंट किरेटी రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 ఎకరాల స్థలంలో 90 కోట్ల వ్యయంతో 2,62 చదరపు అడుగుల కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టినట్లు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రామచంద్ర రెడ్డి మీడియాకు తెలియజేశారు. 18 నెలల సమయంలో ఈ బిల్డింగ్ పనులు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. भाई पीछे आ जाओ ना. बालाजी सर सर सॉरी सर सॉरी सर थैंक यू सॉरी सर. ओके ओके रेडी लुक एट द कैमरा. ఒక గొప్ప శుభదినం ఏందంటే మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ ఈ రోజు వర్క్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేయడం జరిగింది. మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు బిఆర్ మోసన్రావు గారు వచ్చి కన్స్ట్రక్షన్ వర్క్ పూజ కొబ్బరికాయ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ కోసం మన మీర్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎప్పుడైతే బైపర్కెట్ అయ్యింది 2 జూన్ 2022లో ఇక్కడ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు మల్కాజ్గిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినాక డిస్ట్రిక్ట్ కోర్టు బిల్డింగ్ కోసం చాలా కాలం నుంచి మల్కాజ్గిరిలో కోర్టు కోసం ప్రయత్నించడం జరిగింది. కానీ ఆ రెండు కోర్టు 2 ఎకరాలు ఏదైతే పాత కోర్టు ప్రమిసెస్లో బిల్డింగ్ కట్టాలని ఆలోచన ఉంటే సరిపోదనే ఉద్దేశంతో కొత్తగా 5 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పి లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారితో సహకారంతో మైనపల్లి హనుమంతరావు గారి సహకారంతో ఈ 5 ఎకరాల ల్యాండ్ అచీవ్ చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అలాట్ చేసింది. చేసిన తర్వాత మేము భారత సేషన్ నుంచి నిత్యం హైకోర్టు చుట్టూ ఫాలో అప్ చేస్తూ మన ఒక బిల్డింగ్ ఒకటి పెద్ద బిల్డింగ్ కావాలి ఇక్కడ అని చెప్పి ఇప్పటి వరకు బైపర్కిటేషన్ చేసిన తర్వాత జిల్లాలలో మేడ్చల్ మల్కాజ్గిరి అనేది హైదరాబాద్ తర్వాత సెకండ్ హైయెస్ట్ డిస్టిక్. దాని తర్వాత రంగారెడ్డి. ఒకప్పుడు రంగారెడ్డి సెకండ్ ఉండేది. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి హైయెస్ట్ పెద్ద డిస్టిక్ అవుతుంది. కాబట్టి దీనికి పెద్ద కోర్టు కావాలని చెప్పి ఈ బిల్డింగ్ కూడా హైకోర్టు శాంక్షన్ చేయడం జరిగింది. 16 కోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వస్తాయి. దాంతో దీనికి 90 క్రోర్స్ అమౌంట్తో ఎస్టిమేట్ చేయడం జరిగింది ఆర్ఎండ్బి వాళ్ళు. దానికను గతంలో ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్ 90 క్రోర్స్ అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా టెండర్ పిలిస్తే నాగం ఎన్ జనార్దన్ రావు కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. దాంతో లెస్ కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకుని సబ్సిక్వెంట్గానే వాళ్ళకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం ఈతో అగ్రిమెంట్ కూడా అయిపోయి వర్క్ ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు నుంచి వాళ్ళకి 18 నెలలు వర్క్ టైం ఇవ్వడం జరిగింది. ఈ 18 నెలల్లో 2,62,000 ఎస్సెప్ట్ బిల్డింగ్
కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇదేందంటే చుట్టుపక్కల ఉండే ఈ లిటిగెంట్ గాని డిస్ట్రిక్ట్ మొత్తానికి వస్తుంది. మల్కాజ్గిరి అనేది సెంట్రల్లీ లొకేటెడ్ ఉంటుంది. ఇక్కడ కుక్కట్పల్లి, మేడ్చల్ మరియు ఇక్కడ గట్కేసర్ నాగూరు వరకు కూడా ఏంటంటే జ్యూడిక్షన్ ఉంటుంది. ఈ జ్యూడిక్షన్ మధ్యన ఏంటంటే మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది ఒక సెంట్రల్లీ లొకేటెడ్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ కోర్టు కోసం ప్రయత్నం చేయడం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ ఇన్ టైంలో కంప్లీట్ అయితే కక్షిదారులకందరికీ ఎంత లేట్ అయినా 2 ఇయర్స్ ఈ ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటి వరకు ఈ 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుందని 1.5 ఇయర్లో టైంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కంప్లీట్ అవుతుందని. ఇప్పటివరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాజ్పేయి నగర్లో కొంతకాలం ఆడ కోట్లు పెరిగినాక తర్వాత కమిషనర్ ఆఫీస్ గారు పక్కన ఒకసారి బిల్డింగ్ తీసుకొని అక్కడే కంజెస్టెడ్ అయితే సబ్జూ ప్రజెంట్ మాత్రం టీఎస్ఐసి బిల్డింగ్ కుషాయిగూడలో నడపడం జరుగుతుంది. అక్కడ కూడా సరిపోయిన ప్లేస్ సరిపోవటం లేదు. ఇంకో 4 కొత్తగా శాంక్షన్ వాటి ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఈ 2 సంవత్సరాలు ఈ బిల్డింగ్ కంప్లీట్ అయితే కనుక తప్పకుండా మనందరి కక్షిదారులు కానీ అడ్వకేట్స్ కానీ అందరికీ ఈవెన్ పోలీసు వారు కానీ అందరు కూడా ఏంటంటే కోర్టు అందుబాటులో ఉంటుంది, అందరికీ బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఈ కోర్టు కూడా ఏంటంటే దీనికి చాలా మా భారతదేశం నుంచి గత 2 ఇయర్స్ నుంచి ప్రతి ఆఫీస్కి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి గవర్నమెంట్ అంటే ఇన్సైన్ హైకోర్టు చుట్టూ కానీ లేని హైకోర్టు ఈవెన్ ఆర్ఎన్బి వాళ్ళ చుట్టూ కానీ అదేవిధంగా వస్తే సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ వీటన్నిటి చుట్టూ తిరిగి రెగ్యులర్గా చాలా హార్డ్ వర్క్ కృషి చేస్తే కానీ ఈరోజు ఇది తొందరగా ఇది స్టార్ట్ అవుతుంది. సో తొందరలోనే ఇది కంప్లీట్ అయ్యి మీ అందరి మా అందరి కళలు నెరవేరుతాయని ఒక అందరూ మల్కాజ్గిరిలో మా అడ్వకేట్స్ కానీ అందరి ఒక డ్రీమ్ ఉండేది ఇక్కడ ఒక పర్మనెంట్ కోర్టు కావాలని. ఆ కోర్టు ఇప్పటి ఈ దీంతో ఈరోజు ఫౌండేషన్తో మొదలవుతుంది, త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నాం. అందుకని అందరికీ అందుబాటులో వస్తుంది, ఇక్కడ ప్రజలు కానీ అందరికీ అందుబాటులో వస్తుంది 2 సంవత్సరాల లోపల కావడానికి తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దీన్ని సపోర్ట్ చేసినటువంటి ఈ మీడియా వాళ్ళు కానీ మన యొక్క గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఈ సపోర్ట్ చేసి ఇవన్నీ కూడా ఫండ్ సాంక్షన్ చేసినందుకు అందరికీ ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఉండే మిత్రులందరికీ సపోర్ట్ చేసిన అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకి అదేవిధంగా మిత్రుల మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 7 ఎకర్స్ ఉండేది డైట్ కాలేజ్ అనేది 7 ఎకర్స్లో ఉంటే ఆ డైట్ నడవట్లేదని చెప్పి 2 ఎకర్స్ మాత్రం వదిలిపెట్టి 5 ఎకర్స్ కోర్టు కలెక్ట్ చేయడం జరిగింది. డైట్ కూడా ఏంటంటే వాస్తవానికి ఇక్కడ నడుస్తున్న డైట్ అనేది హైదరాబాదు జిల్లాకి నడుస్తుండేది కాబట్టి హైదరాబాద్ జిల్లాగా క్వార్టర్స్ ఏం లేవు కాబట్టి 5 ఎకరాలు కోర్టుకి ఇవ్వడం జరిగింది, 2 ఎకరాలు సరిపోతుంది. దీంట్లో క్వార్టర్స్ అనుకున్నారు ముందు, తర్వాత క్వార్టర్స్కి ఏంటంటే పక్కన మన 2 ఎకరాలు పాత కోర్టు ప్రమిసెస్ ఉంది, దాంట్లో క్వార్టర్స్ దీంట్లో కోర్టు పెట్టడానికి అని చెప్పి ఒక ప్లాన్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడైతే కోర్టు మాత్రం ఇక్కడ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫ్యూచర్లో క్వార్టర్స్ కూడా 2 ఎకరాలు ఏదైతే ఎర్లియర్ పాత కోర్టు ప్రమిసెస్ ఉందో విత్ కాంపౌండ్ వాళ్ళతో దాంట్లో ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది, అందులో క్వార్టర్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని కోట్లు వస్తుంది సార్? 16 కోట్లు 90 కోట్ల ఎస్టిమేషన్తో 16 కోట్లు వస్తాయి. సఫిషియెంట్ సరిపోతుంది. టోటల్గా ఈ బిల్డింగ్ వచ్చేసి 10 ఫ్లోర్ల బిల్డింగ్ కాకపోతే ఇప్పుడు సెల్ఆర్ ప్లస్ జీ ప్లస్ 4 మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దీంట్లో 16 కోట్లు వస్తున్నాయి. తర్వాత రిమైనింగ్ 6 ఫ్లోర్స్ వచ్చేసి ఎప్పుడు ఎంత ఎన్ని కోట్లు కావాలంటే ఒక ఫ్లోర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయేటట్టు అప్ టు 10 ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక 6 అంటే 6 4 24 ఇక్కడ వచ్చి 30 అంటే 40 కోట్ల వరకు నడిపోవచ్చు. ఇక్కడ బిల్డింగ్ 40 కోట్లు ఎస్టా అడ్జస్ట్ కావచ్చు.